మనం వేసవిలో తాటి ముంజలు అధికంగా చూస్తుంటాము. దీనిని తెలుగులో తాటి ముంజలు అని, తమిళంలో నంగు మరియు కన్నడలో దాటి నంగు అని పిలుస్తారు. ఈ తాటి ముంజలు ఒక జెల్లీలా ఉండి దాని శీతలీకరణ ప్రభావం కారణంగా దీనిని ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. తాటి ముంజలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది వేసవి కాలంలో శరీరానికి ఖనిజాలు మరియు చక్కెర యొక్క పరిపూర్ణ సంతులాన్ని అందిస్తుంది. హాట్ సమ్మర్ సీజన్లో సముద్రంగా లభించే పండు బి విటమిన్లు, ఇనుము మరియు కాల్షియం సముద్రంగా ఉంటుంది. ఇది రూపంలో నిలిచి పోలి ఉంటుంది మరియు రుచి తాజా కొబ్బరి సమాదిరిగా ఉంటుంది. బరువు తగ్గడం. మీ బరువు కోల్పోవాలని కోరుకుంటే ఇది చాలా మంచి మార్గం. ఇది మీ కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడే చాలా నీరు కలిగి ఉంటుంది. వికారం మరియు వాంతులు. మీకు వేసవిలో వికారంగా ఉన్న, వాంతులు అవుతున్నా ఇది తినటం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. అమ్మవారు. అమ్మవారితో బాధపడేవారు ముంజలు తినటం ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వడదెబ్బ. వేసవిలో మీ రోజువారీ ఆహారంలో తాటి ముంజలను తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇది నీటిని కలిగి ఉండటం వల్ల శరీరంలో నీటి స్థాయిలను పడిపోకుండా చూస్తుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఎక్కువ అజీర్ణం, మలబద్ధకం మరియు ఎసిడిటీ వంటివి కలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో తాటి ముంజలను తినటం వలన వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. హైడ్రేషన్. ఇది నీటిని కలిగి ఎక్కువ శాతం కలిగి ఉన్నందున వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేట్ చేస్తుంది. కడుపు నొప్పి. ఇది సహజంగా జీర్ణశక్తిని పెంపొందిస్తూ కాబట్టి కడుపు నొప్పి వంటి బాధలను తొలగిస్తుంది. వేసవిలో అలసట. వేసవిలో ప్రజలు సాధారణంగా చాలా అలసిపోతూ ఎందుకంటే శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. తక్షణ శక్తి పొందటానికి ఇది ఉత్తమమైన ఆహారం. జీర్ణాశయ సమస్యలన్నీ. జీర్ణక్రియ సమస్యలకు అంతం చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఈ పండు తరచుగా వచ్చే జీర్ణక్రియ సమస్యలు నయం చేయుటకు పూర్వీకుల చికిత్సలో ఉపయోగిస్తారు. మలబద్ధకం. ఇది వేసవి నెలలో మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. మీరు కండరాల ఫలాలను ఇష్టపడకపోతే ఇది ఒక రసంలా చేసి పరగడుపున సేవించడం మంచిది. కాలేయం సమస్యలు. ఈ పండులో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కాలేయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది తక్కువ మొత్తంలో కేలరీలు మరియు శక్తిని కలిగి ఉన్న కారణంగా ఉత్తమంగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేడి వలన వచ్చు మొటిమలు తొలగిస్తుంది. ఉష్ణోగ్రత పెరగడంలో వేసవి కాలంలో వేడి గుల్లలు వస్తాయి. ఇవి ఎంతో బాధిస్తాయి. వాటి నుండి విముక్తి పొందటానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావ వంటి వాటితో పాటు తాటి ముంజలను తీసుకోవడం మంచిది. రొమ్ము క్యాన్సర్. దీనిలో ఉండే పెటోకెమికల్స్ ఆంధ్రోవిలెనిస్ యొక్క ఉనికిని సూచిస్తాయి. ఇవి కణితులు మరియు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. శక్తిని పెంచడం. ఇది గ్లూకోజ్ స్థాయిలను సమంగా ఉంచుతుంది మరియు శరీరానికి ఖనిజాలు మరియు పోషకాల యొక్క సరైన సమతుల్యాన్ని అందిస్తుంది. తాటి ముంజ వలన 15 రకాల ఉపయోగాలు ఉన్నాయి.